Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి నూతన సిలబస్ ప్రకారంగా వ్యోమ మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. దీంట్లో మీకు చాప్టర్ వైజ్ టెస్టులు, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉన్నాయి. ఈ పరీక్షలు మీకు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఎవరైతే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఇప్పటి నుంచే ఈ వ్యోమ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో పాంటింగ్. ఆస్ట్రేలియా యొక్క మాజీ కెప్టెన్ అయిన ఈ రికీ పాంటింగ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం పొందడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం పొందిన 25వ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఈ రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా యొక్క మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన గ్లెన్ మెక్రాత్ ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ గ్రాప్కిని రికీ పాంటింగ్కి బహుకరించడం జరిగింది. 2018వ సంవత్సరంలో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం పొందిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఎవరు? రికీ పాంటింగ్. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఐసీసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఐసీసీ యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ని 1909 జూన్ 15న స్థాపించడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ శశాంక్ మనోహర్, ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? శశాంక్ మనోహర్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత సీఈఓ ఎవరు? డేవిడ్ రిచర్డ్సన్. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ నియమించబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హైకోర్టు మొట్టమొదటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు? జస్టిస్ సి ప్రవీణ్ కుమార్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈయన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ నియమించబడ్డాడు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ రాధాకృష్ణన్ని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. తెలంగాణ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు? జస్టిస్ రాధాకృష్ణన్. నెక్స్ట్, తలాక్ బిల్కి లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ ట్రిపుల్ తలాక్ బిల్ ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు లోక్సభ ఆమోదం తెలిపింది. సో దీని ప్రకారంగా తక్షణ ముమ్మారు తలాక్ చెప్పడం చట్టవిరుద్ధమని, అలా చేసిన భర్తకి 3 సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించవచ్చని చెప్పేసి ఈ ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2018 పేర్కొంటుంది. తక్షణ ముమ్మారు తలాక్ చెప్పడం చట్టవిరుద్ధమని, అలా చేసిన భర్తకి 3 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చని ఈ ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2018 పేర్కొంటుంది. సో దీని మీద మనల్ని ప్రశ్న ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే, తక్షణ ముమ్మారు తలాక్ చెప్పడం చట్టవిరుద్ధమని, అలా చేసిన భర్తకి 8 సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించవచ్చని ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2018 పేర్కొంటుంది. సో 3 సంవత్సరాల వరకు కారాగార శిక్ష విధించవచ్చని చెప్పేసి ఈ ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2018 పేర్కొంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా మనం చూసినట్లయితే యాక్చువల్గా 2018 సెప్టెంబర్లో దీని గురించి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆర్డినెన్స్కి సంబంధించి ఇప్పుడు ఈ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్ 2018, ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఈ ఆర్డినెన్స్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లులో క్లాస్ 3లో వచ్చేసి క్లాస్ 3 ఆఫ్ ది బిల్ డిక్లేర్స్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ తలాక్ బోత్ ఇన్ రిటర్న్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫామ్ యాజ్ ఇల్లీగల్ అండ్ వైడ్. సో మనం ఇక్కడ ముఖ్యంగా రిటర్న్ ఫామ్లో చెప్పినా సరే, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఫామ్లో చెప్పినా సరే, అదేవిధంగా ప్రొనౌన్స్మెంట్లో చెప్పినా సరే ఈ తలాక్ 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 అని, సో అదంతా కూడా ఇల్లీగలు, అదేవిధంగా అవి నిషేధం అని చెప్పేసి ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ తలాక్ ఈజ్ ఏ పనిషబుల్ అఫెన్స్,
విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అప్ టు 3 ఇయర్స్ అండ్ ఏ ఫైన్. సో ఈ విధంగా తలాక్ 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 అని ప్రొనౌన్స్ చేస్తున్నా సరే వాళ్ళకి అది పనిషబుల్ అఫెన్సు. సో వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ 3 సంవత్సరాల వరకు విధించడం జరుగుతుంది, దానితో పాటుగా ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. అదేవిధంగా కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ కెన్ బి టేకెన్ ఓన్లీ ఆన్ ఏ కంప్లైంట్ టు ఏ మెజిస్ట్రేట్ బై ది వైఫ్ ఆర్ హర్ క్లోజ్ రిలేటివ్స్. సో ఈ విధంగా ఈ తలాక్ గురించి కేసులు నమోదు చేయాలంటే సో ఆ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఆ వైఫ్ మెజిస్ట్రేట్ ద్వారా ఆ వైఫ్ ఇస్తే తీసుకోవడం జరుగుతుంది, లేదా ఆమె యొక్క క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఈ మెజిస్ట్రేట్ ద్వారా ఇచ్చినట్టయితే తీసుకోవడం మాత్రమే జరుగుతుంది. సో వాళ్ళు తప్ప మిగతా ఎవరిచ్చినా సరే ఈ కంప్లైంట్స్ అనేవి దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ కెన్ ఆల్సో డ్రాప్ ద కేస్ అగెనెస్ట్ హర్ హస్బెండ్ ఇఫ్ బోత్ రీచ్ ఏ కాంప్రమైజ్. సో ఒకవేళ ఉమెన్ కానీ లేదా వాళ్ళ యొక్క రిలేటివ్స్ కానీ ఈ విధంగా మెజిస్ట్రేట్ ద్వారా ఈ తలాక్ కేసు కనుక నమోదు చేసినట్టయితే ఆ కేసుకు సంబంధించి ఆ ఉమెన్ కానీ అదేవిధంగా ఆమె యొక్క భర్త వీళ్ళిద్దరు కనుక కాంప్రమైజ్ అయినట్టయితే ఆ కేసుని ఆ ఉమెన్ బ్యాక్ తీసుకునేదానికి ఈ బిల్లులో అవకాశం కల్పించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దెర్ ఈస్ ఏ ప్రొవిజన్ ఫర్ బెయిల్ విచ్ కెన్ బి గ్రాంటెడ్ బై ఎ మెజిస్ట్రేట్ ఓన్లీ ఆఫ్టర్ హియరింగ్ ద వైఫ్. సో దీనికి సంబంధించి దీంట్లో బెయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది, కానీ ఓన్లీ ఈ వైఫ్ ఎవరైతే ఉంటారో, బాధితురాలు ఎవరైతే ఉంటారో, ఆమె యొక్క వాదనలు ఈ కోర్టులో విన్న తర్వాత మాత్రమే అతనికి బెయిల్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ బిల్ 2018లో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వచ్చేసి ఆకాంక్షిత జిల్లాల ర్యాంకులని 2వ సారి విడుదల చేసిన నీతి ఆయోగ్. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే 2018 జూన్లో తొలిసారి ఈ డెల్టా ర్యాంకుల్ని నీతి ఆయోగ్ విడుదల చేయడం జరిగింది. సో తర్వాత మరలా ఇప్పుడు 2018 డిసెంబర్ 27న 2వ సారి ఈ డెల్టా ర్యాంకుల్ని నీతి ఆయోగ్ విడుదల చేసింది. అసలు ఈ డెల్టా ర్యాంకులు ఎలాగ వాళ్ళు తీసుకుంటారంటే మన భారతదేశంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన 112 జిల్లాలని ఈ ఆకాంక్షిత జిల్లాల జాబితాలో చేర్చి ఆ జిల్లాల్లో ఉన్న విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, అదేవిధంగా ఆర్థికం కానీ, నైపుణ్యాభివృద్ధి కానీ, ప్రాథమిక మౌలిక వసతుల కల్పన కానీ ఇలాంటి వాటి అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ జిల్లాలు ఎంత పురోగతి సాధించాయని చెప్పేసి దాని మీద ఈ డెల్టా ర్యాంకుల్ని నీతి ఆయోగ్ కేటాయించి ప్రతి 6 నెలలకి ఒకసారి విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ర్యాంకుల్ని మొదటిగా వచ్చేసి 2018 జూన్లో విడుదల చేయడం జరిగింది. సో అప్పుడు యాక్చువల్గా మనం చూసినట్లయితే దీని కింద 112 జిల్లాలు ఈ ఆకాంక్షిత జిల్లాల జాబితాలో ఉన్నాయి, కానీ ఈ 2018 జూన్లో విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో 108 జిల్లాలు మాత్రమే పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మరలా ఇప్పుడు 2018 డిసెంబర్ 27న ఈ ర్యాంకుల్ని విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ 112లో 111 జిల్లాలు మాత్రమే పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ ర్యాంకులు కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 3 జిల్లాలు, మొదటిగా వచ్చేసి విజయనగరం జిల్లా. ఈ విజయనగరం జిల్లాకి జూన్ 2018లో ఈ నీతి ఆయోగ్ విడుదల చేసిన డెల్టా ర్యాంకుల్లో 4వ స్థానం దక్కింది, అది కాస్త ఇప్పుడు 11వ స్థానానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లాకు వచ్చేసి 2018 జూన్లో విడుదల చేసిన ర్యాంకుల్లో 5వ స్థానం దక్కింది, అది కాస్త ఇప్పుడు డిసెంబర్ 2018లో 19వ స్థానానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకి జూన్ 2018లో విడుదల చేసిన ర్యాంకుల్లో 14వ స్థానం దక్కింది, సో అది కాస్త ఇప్పుడు 106వ స్థానానికి వెళ్ళింది. సో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 3 జిల్లాలు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆర్థికంగా సామాజికంగా వేడుకపడిన ఈ 12 జిల్లాల్లో ఉన్న జిల్లాలు 3 జిల్లాలు. సో అదేవిధంగా వాటి యొక్క ర్యాంకులు, సో మొదటిగా విడుదల చేసిన ర్యాంకులు, తర్వాత ఇప్పుడు విడుదల చేసిన ర్యాంకులు. అదేవిధంగా మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో నుంచి కూడా 3 జిల్లాలు. సో వీటిలో ఆసిఫాబాద్, ఈ ఆసిఫాబాద్కు వచ్చేసి జూన్ 2018లో 15వ ర్యాంకు వచ్చింది, సో అది కాస్త ఇప్పుడు 56వ ర్యాంకుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 2వ జిల్లా వచ్చేసి భూపాలపల్లి. ఈ భూపాలపల్లికి 2018 జూన్లో విడుదల చేసిన ర్యాంకుల్లో 22వ స్థానం వచ్చింది, సో అది కాస్త ఇప్పుడు 35వ స్థానానికి వెళ్ళింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకి జూన్ 2018లో విడుదల చేసిన ర్యాంకుల్లో 11వ స్థానం వచ్చింది, సో అది కాస్త ఇప్పుడు 68వ స్థానానికి వెళ్ళింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఈ తెలంగాణలోని ఈ 3 జిల్లాలు, అదేవిధంగా వాటి యొక్క ర్యాంక్స్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ 3 జిల్లాలు, అదేవిధంగా వాటి యొక్క ర్యాంక్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కంపల్సరీగా తొలి 5 స్థానాల్లో వచ్చిన జిల్లాలు ఏ ఉన్నాయో వీటిని కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే తొలి 5 స్థానాల్లో ఉన్న జిల్లాలు, మొదటిగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన విరుద్నగర్, ఇది
మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నౌపాడా డిస్టిక్ వచ్చేసి రెండవ స్థానంలో, మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిద్ధార్థ నగర్, ఆ తర్వాత నాలుగవ స్థానంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఔరంగాబాద్ జిల్లా నాలుగవ స్థానంలో, అదేవిధంగా ఐదవ స్థానంలో వచ్చేసి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన కోరాపూట్ జిల్లా నిలవడం జరిగింది. సో ఈ ఐదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు మనకి చాలా ఇంపార్టెంట్. మొదటిగా వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన విరుద్నగర్, రెండవ స్థానంలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నౌపాడా, మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిద్ధార్థ నగర్, నాలుగవ స్థానంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఔరంగాబాద్, అదేవిధంగా ఐదవ స్థానంలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన కోరాపుట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్గా ఇక్కడ ర్యాంక్ వైజు, డిస్టిక్ వైజు, స్టేట్ వైజు ఇక్కడ మొదటి ఐదు స్థానాల్లో ఉన్న జిల్లాలు, అదేవిధంగా ఆ జిల్లాలు ఏ రాష్ట్రంలో ఉన్న జిల్లా, సో ఇదంతా కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ 112 ఈ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు 111 మాత్రమే పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ 111లో లీస్ట్ ఇంప్రూవ్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి 111వ స్థానంలో ఉన్న డిస్టిక్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పకూర్ డిస్టిక్, ఆ తర్వాత 110వ స్థానంలో ఉన్న డిస్టిక్ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి చెందిన హైలాకండి డిస్టిక్, ఆ తర్వాత 109వ స్థానంలో ఉన్న డిస్టిక్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన చత్రా డిస్టిక్, 108వ స్థానంలో ఉన్న డిస్టిక్ వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గిరిది డిస్టిక్, అదేవిధంగా 107వ స్థానంలో ఉన్న డిస్టిక్ వచ్చేసి నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన కిఫైరి డిస్టిక్. సో ఇవి ఆఖరి ఐదు స్థానాల్లో ఉన్న డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా వాటి యొక్క రాష్ట్రాలు. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆఖరి స్థానంలో ఉన్న డిస్టిక్ జార్ఖండ్ రాష్ట్రంలోని పకోర్ డిస్టిక్ ఆఖరి స్థానంలో నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ డెల్టా ర్యాంక్స్ని ఎవరు విడుదల చేస్తారు, నీతి ఆయోగ్ విడుదల చేయడం జరుగుతుంది. సో వీటిని సంవత్సరానికి ఎన్నిసార్లు, రెండుసార్లు, ఆరు నెలలకు ఒకసారి ఈ ర్యాంకుల్ని విడుదల చేయడం జరుగుతుంది. సో వీటిని వేటి ఆధారంగా విడుదల చేస్తారు ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ర్యాంకులు ఏవైతే ఉన్నాయో వీటిని వేటి ఆధారంగా విడుదల చేస్తారంటే ఈ ఆకాంక్షిత జిల్లాలు ఏదైతే ఉన్నాయి, జిల్లాల జాబితాలో విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం, ఆర్థికం, నైపుణ్యాభివృద్ధి, ప్రాథమిక మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉందో వీటిని లెక్కలోకి తీసుకొని ఈ జిల్లాలకి ఈ ర్యాంకులు అనేది నీతి ఆయోగ్ కేటాయించి ఈ ర్యాంకులను విడుదల చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బహుళజాతి కొరియర్ సేవల సంస్థ ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ అధ్యక్షుడు సీఈఓగా రాజేష్ సుబ్రహ్మణ్యం నియమించబడ్డాడు. ఈ బహుళజాతి కొరియర్ సేవల సంస్థ అయిన ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ యొక్క అధ్యక్షుడు మరియు సీఈఓగా భారత సంతతికి చెందిన రాజేష్ సుబ్రహ్మణ్యం ఎంపిక అవడం జరిగింది. సో దీని యొక్క ప్రస్తుత సీఈఓ వచ్చేసి డేవిడ్ కన్నింగ్హామ్, ఇతని స్థానాన్ని ఈ రాజేష్ సుబ్రహ్మణ్యం త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి భూటాన్ ప్రధానమంత్రి డాక్టర్ లోటే షెరింగ్ ఇండియాలో 3 రోజుల అధికారిక పర్యటనకై రావడం జరిగింది. భూటాన్ యొక్క ప్రధానమంత్రి డాక్టర్ లోటే షెరింగ్ ఇతను ఇండియాకి 3 రోజుల పర్యటనకై, అధికార పర్యటనకై రావడం జరిగింది. భూటాన్ యొక్క క్యాపిటల్ ఏంటి, భూటాన్ యొక్క క్యాపిటల్ థింపు. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోని అత్యుత్తమ డిబేటర్ టైటిల్ విజేతగా ఆదిసాయి విజయ్ కరణ్ నిలవడం జరిగింది. ప్రపంచంలోని అత్యుత్తమ డిబేటర్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు, ఆదిసాయి విజయ్ కరణ్ నిలిచారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ది వరల్డ్ స్కాలర్స్ కప్లో ఈ జూనియర్ డిబేట్ ఛాంపియన్షిప్లో ఈ ది వరల్డ్ స్కాలర్షిప్ ఈ కప్ ఈ టైటిల్ ఏదైతే జూనియర్ డిబేట్ ఛాంపియన్షిప్ టైటిల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ ఎక్కడ జరిగిందంటే ఇది అమెరికాలోని యాలే యూనివర్సిటీలో జరిగింది. సో దీంట్లో విజేతగా ఆదిసాయి విజయ్ కరణ్ నిలవడం జరిగింది. సో ఈ కప్ యొక్క ఈ డిబేట్ టైటిల్ ఏదైతే ఉందో ఛాంపియన్షిప్ దీని యొక్క థీమ్ ఏంటంటే యాన్ ఎంటేంజిల్డ్ వరల్డ్ డిప్లొమసీ హ్యూమన్ రిలేషన్షిప్స్ ది సైన్స్ ఆఫ్ మెమరీ అండ్ లిటరేచర్ ఆర్ట్ ఇది దీని యొక్క థీమ్. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలోని అత్యుత్తమ డిబేటెడ్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు 2018 ఆదిసాయి విజయ్ కుమార్. అదేవిధంగా దీనికి సంబంధించిన ఈ ప్రపంచంలోని అత్యుత్తమ డిబేటెడ్ టైటిల్ ఈ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరిగింది, అమెరికాలోని యాలే యూనివర్సిటీలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ కునోని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించింది. సో ఈ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కునో వన్యప్రాణుల అభయారణ్యాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించడం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కునో వన్యప్రాణుల అభయారణ్యాన్ని జాతీయ ఉద్యానవనంగా ఇప్పుడు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ సిఏ కుట్టప్ప భారతదేశ ప్రధాన బాక్సింగ్ కోచ్గా నియమితులయ్యారు. సిఏ కుట్టప్ప భారతదేశం యొక్క ప్రధాన బాక్సింగ్ కోచ్గా
నియమితులు అవ్వడం జరిగింది. సో ఇతను ద్రోణాచార్య అవార్డు గ్రహీత. సో ఇతను ఇప్పుడు భారతదేశం యొక్క ప్రధాన బాక్సింగ్ కోచ్గా నియమితులు అవ్వడం జరిగింది. ఈ మాజీ భారతదేశ ప్రధాన బాక్సింగ్ కోచ్ వచ్చేసి ఎస్ఆర్ సింగ్. ఇతని స్థానంలో ఇప్పుడు ఈ సిఏ కుట్టప్ప భారతదేశం యొక్క ప్రధాన బాక్సింగ్ కోచ్గా నియమితులయ్యారు. నెక్స్ట్ ప్రొఫెసర్ హమీదీ కాశ్మీరీ కన్నుమూత. ఉర్దూ భాష సాహిత్యం మరియు సాహిత్య విమర్శల్లో ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తి అయిన గొప్ప సాహిత్య వ్యక్తి అయిన ప్రొఫెసర్ హమీదీ అన్సారీ ఇప్పుడు మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డ్విజింగ్ పండుగ అస్సాంలో ప్రారంభమైంది. సో ఈ డ్విజింగ్ పండుగ మొత్తం ఈ అస్సాంలో 12 రోజులు జరుగుతుంది. సో ఇది అస్సాంలో ప్రారంభమైంది. అస్సాంలో ఇది ఎక్కడ ప్రారంభమైందంటే అస్సాంలోని చిరంగ్ జిల్లాలోని ఐ నది ఒడ్డున ఈ డ్విజింగ్ పండుగ ప్రారంభమైంది. సో దీని మీద మనల్ని ఈ డ్విజింగ్ పండుగ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో ఇది అస్సాం రాష్ట్రంలో జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నుండి వైదొలిగిన జర్మనీ. ఈ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నుంచి ఇప్పుడు జర్మనీ వైదొలగడం జరిగింది. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ని ఎప్పుడు స్థాపించారు? ఈ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ని 1946 డిసెంబర్ 2న స్థాపించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే యునైటెడ్ కింగ్డమ్లోని సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఉంది. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ కింగ్డమ్లోని సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఉంది. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నుంచి 2018లో వైదొలిగిన దేశం ఏది? జర్మనీ. ఈ జర్మనీ యొక్క కరెన్సీ యూరో. జర్మనీ యొక్క క్యాపిటల్ ఏంటి? బెర్లిన్. జర్మనీ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మేయర్, రైట్? సో అదేవిధంగా జర్మనీ యొక్క ప్రస్తుత ఛాన్సలర్ ఎవరు? ఏంజెలా మెర్కెల్, జర్మనీ యొక్క ఛాన్సలర్. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ కింగ్డమ్లోని సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నుంచి 2018 సంవత్సరం డిసెంబర్లో వైదొలిగిన దేశం ఏది? జర్మనీ. నెక్స్ట్, ఆసియా జర్నలిస్ట్ అసోసియేషన్ చేత 2018 సంవత్సరానికి గాను ఏషియన్ ఆఫ్ ద ఇయర్గా ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ షౌకత్ మిర్జీ యోయో ప్రకటించబడ్డాడు. ఆసియా జర్నలిస్ట్ అసోసియేషన్ చేత 2018 సంవత్సరానికి గాను ఏషియన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ప్రకటించబడ్డారు? ఉజ్బెకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ అయిన షౌకత్ మిర్జియోయో ప్రకటించబడ్డాడు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన నోట్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. సో దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి ప్రతిరోజు ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా మీరు PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.